హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. చాలామందికి కూడా తెలిసిన విషయాలు కూడాని వాళ్ళు ఫాలో అవ్వాలంటే మర్చిపోతూ ఉంటారండి, లేదంటే బద్దకించి వదిలేస్తారన్నమాట. ఎవరైనా చెప్పినప్పుడు ఓ ఇది ఎందుకు మనకి తెలియదు, ఇది మనకు తెలిసిందే కదా అని చెప్పేసి అనుకుంటాం. బట్ అది మనం చెయ్యం, ఫాలో అవ్వం, లేదంటే ఎక్కడైనా చూస్తేనో, ఎవరైనా చేసినప్పుడో చెప్తేనో అప్పుడే మనకి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చాలా పని తగ్గించుకోవడానికి లేదా టైం సేవింగ్ అవ్వడానికి ఇలాంటివి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో అలాంటిలోనే ఒక ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇదండి, మనకి రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మేకలు కొట్టడం లేదంటే ఏదైనా నెట్లు కానీ హ్యాంగింగ్స్ కానీ తగిలించుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. అలాంటి టైంలో ఈ స్క్రూస్ ఆన్లైన్లో మనకి దొరుకుతుంది, అమెజాన్లో స్టిక్ చేసుకుంటే చాలండి. వాల్కి అలాగ మార్బుల్స్ కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది మనకు ఒక వాటర్ క్యాన్ మోసేంత వెయిట్ కూడా పడుతుంది అన్నమాట. గరెట్లు కానీ లేదంటే ఇలాంటివి ఇప్పుడు నేను పెట్టాను కదా, టీ వాడిగట్టేవి లేదంటే పిండి జల్లించేవి, వెజిటేబుల్స్ కడిగేవి, ఏదైనా సరే అనండి, డెకరేషన్ పర్పస్ మనం ఇలాగ దీన్ని హ్యాంగ్ చేసేసుకుంటే మనకి ప్లేస్ ఎక్కువ మిగులుతుంది, అలాగే ఎదుర్కొంటూ ఉంటే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అండి బెడ్. బెడ్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది కూడా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు, ఎక్కువగా నీట్గా హైజీనిక్గా ఉండాల్సింది ఈ ప్లేస్ కూడానండి. పిల్లలు ఆడతారు లేదంటే ఇలాగ వైట్ మ్యాట్రిస్ ఉంటుంది, మాదైతే వేక్ ఫిట్ కాబట్టి వైట్ కలర్లో ఉంటుంది, చాలామందికి రెడ్ కలర్ మ్యాట్రిస్ అయితే ఉంటుంది. ఏదైనా కానివ్వండి, ఎప్పుడైతే మనం మ్యాట్రిస్కి ఇలా కవర్ వేస్తామో అప్పుడు ఎక్కువ మాఫ్కి ఎక్కువ రోజులు వస్తుంది. చాలామంది డైరెక్ట్ బెడ్షీట్ వేసేస్తారు, పాడైపోతాయి. తర్వాత బెడ్ కూడా ఏమవుతుందంటే అంతవరకు ఎత్తి మేము వేయలేం కదా అని వేయరు. అలాంటి టైంలో ఇలాంటి పాత బెడ్షీట్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు కింద బ్లూ కలర్ నేను వేసింది అయితే కవరే, మీకు పనికిరాని పాత బెడ్షీట్స్ని బెడ్ మీద వేసేసి దాన్ని ఫోల్డ్ చేసి బెడ్ కిందకి తోసేసారే అనుకోండి, పైన మీరు కొత్త బెడ్షీట్ వేసుకుంటే కనిపించడానికి మీకు పైకి నీట్గా ఉన్నా, తర్వాత మీరు ఎక్కువ రోజులు మాఫ్ ఆగుతుంది, తర్వాత కింద బెడ్షీట్ అది తీసి వాష్ చేసుకోవడం కూడా మీకు ఈజీ అవుతుంది. మేము కవర్ వేసి ఎత్తి తీయలేం కదా అనుకునే వాళ్ళకి అప్పుడు టూ బెడ్షీట్ వేసుకోవడం వల్ల వాష్కి ఆగుతుంది, మాఫ్ కూడా ఎక్కువ రోజులు కూడా మనకు వస్తుంది. ఈ టిప్ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ జాగ్రత్తగా నీట్గా ఉండాల్సిన ప్లేస్ ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ లోపల సంగతి పక్కన పెడితే బయట మనం వంట చేసి తడి చేతులతో ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసుకుంటే నిజంగా డస్ట్ పట్టేసి ఫ్రిడ్జ్ అంతా చండాలంగా కనిపిస్తుంది బయటికి. మీరు ఫ్రిడ్జ్ హ్యాండిల్కి ఇలా కచ్చిఫ్ ఒకటి పిన్ పెట్టేసుకొని పెట్టేసుకుంటే మీరు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా కూడా ఎక్కువ రోజులు బయట అయితే నీట్గా ఉంటుందండి. మాకు హ్యాండిల్ లేదు కదా అని అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ పైన కచ్చిఫ్ పెట్టేసుకుంటే అది ఓపెన్ చేసిన కూడా కచ్చిఫ్తో మీరు ఆ డోర్ను ఓపెన్ చేస్తే మీకు నీట్గా కూడా ఎక్కువ రోజులు బాగుంటుంది. నెక్స్ట్ అండి, ఎప్పుడు కూడా కిచెన్ డైనింగ్ ఏరియా కానీ లేదంటే హాల్ కానీ రెండు పక్కపక్కన ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో ఎవరు వచ్చినా మనకి ఆ కిచెన్ కనిపించుకుంటే లేదు, కిచెన్ లేదని చేస్తున్నప్పుడు హాల్లో వరకు డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు ఇలా డివైడ్ అవ్వడానికి కర్టెన్ అయితే వేసుకోవాలండి మంచిగా. తర్వాత కబోర్డ్స్ ర్యాక్స్ లేనప్పుడు మనం అలాగ షెల్ఫ్స్ని అలా వదిలేసే బదులు లోపడే ఉన్న బయట కన్నీ కనిపించే బదులు ఇలాగ నీట్గా ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఎక్కడ షెల్ఫ్ ఉంటే అక్కడ షెల్ఫ్ ఇలా కర్టన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మాకు తెలిసినవే కదా అని అనుకుంటారు, బట్ ఏంటంటే మనం లైట్ తీసుకొని ఊరుకుంటాం. మంచి డిజైనర్ కర్టన్స్ ఉంటాయి కనుక వేసుకుంటే మనకి మంచిగా డెకరేట్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నమాట హౌస్ అయితే కనుక. నెక్స్ట్ అండి, ఈ ట్రైస్ అయితే కనుక సెట్ ఆఫ్ 3 వచ్చింది, నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్నేనండి. ఈ ట్రైలో అయితే చాలా ఎక్కువగా మనకి ఏమంటారు ప్లేస్ ఎక్కువగా మనకి సేవ్ అవుతుంది అన్నమాట దీనివల్ల, ఎందుకంటే ఫ్రూట్స్ కానీ లేదా ఆనియన్స్ లేదా ఇంకేమైనా పొటాటో ఏదైనా కానీ ఒక ట్రైలో వేసి పెట్టేసుకుంటే కనుక బయట ప్లే ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా మీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి ఒక ట్రైలో ఫ్రూట్స్ అలాగే ఇంకో ట్రైలో అయితే సాస్ బాటిల్స్ అలాగే పౌడర్స్ అన్నీ కూడా పెట్టానమాట. నెక్స్ట్ అండి, టేబుల్స్ కానీ టీవీలు కానీ షెల్ఫ్స్ కానీ బయట ఉండేవి ఏవైనా సరే మీరు ఎప్పుడుకో వారానికో నెల కానీ కాకుండా డైలీ వెళ్ళి తుడిచినప్పుడు ఒకసారి మన దగ్గర కర్చీఫ్ క్లాత్ ఉంటుంది కదా, ఒకసారి జస్ట్ అలా తుడిస్తే చాలు, లిక్విడ్స్ వేసేసో కర్చీఫ్స్ లేకపోతే వాటర్లో ముంచి షాంపూ వాడు అన్నీ క్లీన్ చేయకుండా జస్ట్ తుడిస్తే రోజు ఒకసారి అలా తుడిస్తే నీట్గా అయితే ఉంటుందండి అది. తర్వాత ఇంకో నేను ట్రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, దాంట్లో ఒక ట్రై ఇది మాట. సో మనకి చాలా కప్స్ కానీ లేదంటే ఏదైనా గ్లాసెస్ కానీ పనికిరానివి లేదా సింగిల్వి చాలా వరకు ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కలిపి ఇలాంటి ఒక ట్రేలో అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది కిచెన్లో అయితే కనుక. నెక్స్ట్, ఇలాంటి చిన్న చిన్న కప్స్ గ్లాసులు అవసరం లేకుండా మనం ఎన్ని కొంటాం మనకే తెలియదు, ఇలాంటి కప్లో పెట్టుకోవడం వల్ల ఒకదాంట్లో ఒకటి చాలా ఈజీ అయితే ఉంటుంది. నెక్స్ట్, స్పూన్లు కానీ లేదంటే నైఫ్స్ కానీ దేనికి దాన్ని ఒకే ట్రేలో అన్నీ వేసి పడేస్తే అందుబాటులో పెట్టుకుంటే మనకి తీసుకోవడం కూడా చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ అండి, ర్యాక్స్ ఎక్కువ లేనప్పుడు ఇలాంటి షెల్ఫ్ ర్యాక్స్
ఇప్పుడు చూపించాను కదా నేను, అవి తర్వాత కిచెన్ కింద ఉన్నా చూసారు ఈ ర్యాక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు మనకి అంటే మనకి కబోర్డ్స్ మోడరల్ కిచెన్ లేనప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో దీంట్లో ఒక గరిటలని, గుడ్లని, లేదా ఉల్లిపాయలని, టమాటాలని, లేదంటే గిన్నెలు ఇలాగ ఒక దాంట్లో ఒకటి వేసేసుకుంటే చాలా కిచెన్లో ఎక్కువ స్పేస్ని మనం కవర్ చేసినట్టు, మనకి ఎక్కువగా విశాలంగా ఉన్నట్టు కూడా మనకి కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతాం మనం అయితే కనుక. సో మెస్సీగా లేకుండా. నెక్స్ట్ అండి జింజర్ గార్లిక్ పేస్ట్. అందరికీ తెలిసిందే చాలామంది ఇంట్లో చేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతమంది బయట నుంచి తెచ్చుకుంటారు. ఇంట్లో చేసింది అయితే కనుక ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండడానికి, నిల్వ కాకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. కానీ పెట్టుకునే ముందు దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల 3 మంత్స్ వరకు కూడా వస్తుంది. నేను అయితే కనుక ఇంట్లోనే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను. నెక్స్ట్ అండి ఎక్కువ మంది వచ్చినప్పుడు, లేదా మన హడావిడికి టైం అయిపోతుంది అన్నప్పుడు, ఇలా చపాతీస్, రోటీస్ ఏం చేసినా ఇలాగ ఒకేసారి 2 అయితే చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. మనకి ఎక్కువగా టైం టేకింగ్ అయితే తీసుకోదు అన్నమాట, తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలాగ ఒకేసారి 2 చపాతీలను అయితే మనం కాల్చొచ్చు. ఫస్ట్ ఒక దాన్ని కాల్చి అది కొంచెం కొంచెం వేడెక్కాక అప్పుడు 2వ సారి వేసి అలాగ ఒకేసారి అయిపోతుంది అన్నమాట. దీనివల్ల పని చాలా తగ్గుతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలిసినవేనండి, కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది లైట్ తీసుకొని పట్టించుకోం కదా, సో ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా మోటివేట్ అయ్యి ఫాలో అవుతారని ఈ వీడియో అయితే చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.